ఈ సినిమా పేరు స్లమ్ డాగ్ హస్బెండ్. అయ్యా ఒకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ యూజర్. ఏం సినిమా తీసారా ప్రొడ్యూసర్? ఏం సినిమా తీసారు అయ్యా? ఇండస్ట్రీకి నేను ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, టాలీవుడ్ బిగ్ డైనోసార్. భలే ఉందయ్యా మూవీ. ఏం యాక్ట్ చేస్తున్నాయ్యా ప్రణవి? సూపర్ సూపర్ సార్. మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పాత ఉంటాయి సార్. ఇవి ఆనెస్ట్ గా ప్రతి ఫ్రైడే వచ్చి రివ్యూ చెప్తూ ఉంటాం, కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనసు పుచ్చుకుంటాయి. అటువంటి కొన్ని సినిమాల్లో నేను అది ఇదని చెప్పను. గొప్ప సినిమా ఏది ఉందంటే ఇదే సార్, స్లమ్ డాగ్ హస్బెండ్. తెలుగులో ఒక మంచి కొత్త లైన్ తో సినిమా తీసినందుకు చాలా ఎంటర్టైన్ జనాలు అయితే చాలా హ్యాపీ ఉంది. విఆర్ రియల్లీ రియల్లీ సాటిస్ఫై. మీ అందరు సపోర్ట్ ఉండాలి, కంపల్సరీ మీ థియేటర్ చూడండి. బట్ ఎగ్జాక్ట్లీ మేము ఏమనుకున్నాం, ఆ సినిమా తీయడం వెరీ కొత్త పాయింట్, చిన్న సినిమాలు కొత్త ఎన్నికలైన మీ అందరూ ఆదరించాలి. థ్యాంక్ యూ. రండి మేడం, రండి. నెక్స్ట్ వ్యక్తి ఇన్ టాలీవుడ్ వేరే లెవెల్. అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎంత పని ఉంటుందో అంత ఎమోషన్ గా కూడా ఉంది. మీకు కూడా ఇచ్చాను సినిమా. అమ్మాయి వాళ్ళు హిందీ వాళ్ళు ఎంతమంది క్రష్లు ఉన్నా హీరోయిన్లు ముదిలేస్తారు మొత్తం. ఇక్కడ నుంచి ప్రణవియే ప్రతి ఒక్కళ్ళు డీపీ మాత్రం ప్రణవి పెట్టుకుంటారు. సినిమా చూసిన తర్వాత తీసి రాసి పెట్టుకోండి. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే యాజ్ ఏ క్రష్ గా చెప్తున్నాను అనమాట. అనమాట మాస్ హీరోయిన్ వచ్చింది, బాగా జాయిన్ చేసింది, మంచి చేసింది సాంగ్. మీరందరూ కొత్త కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాము. మా మూవీ నాకు బాగా నచ్చింది, ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థియేటర్స్ కి వెళ్ళి మా మూవీ స్లమ్ డాగ్ హస్బెండ్ డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూడండి. మీ అందరు సపోర్ట్ చేయాలి. సినిమా ఇంకా రోజు ఆడియన్స్ రీచ్ అయ్యి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి. మిస్టర్ ప్రజ్ఞాన్ తప్పనిసరిగా, ఎందుకంటే ఇట్లాంటి కొత్త సినిమాలు కనుక అందరూ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను మొన్న చెప్పినట్టు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చెప్పినట్టు ఎంతో మంది అట్లీస్ట్ ఒక 10 మంది పైన కొత్త డైరెక్టర్లకి డెఫినెట్ అవకాశం ఇస్తాను. కానీ నాకు అందరూ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే చాలా మంది అందరికీ ఉంటుంది. జార్జర్ దీంట్లో కూడా చాలా మంది న్యూ ఆర్టిస్ట్ ఉన్నారు. జార్జర్ ఇట్లా ఎంతో మంది న్యూ ఆర్టిస్ట్ ఉన్నారు. మిస్టర్ ప్రెగ్నెంట్ లో ఉన్నారు, ఈవెన్ మీకు నిరుద్యోగినట్లు అందరూ కొత్త ఉన్నారు. సో ఇంకా సపోర్ట్ చేస్తే ఆడియన్స్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త మందికి అవకాశం ఇవ్వాలి. కొత్త డైరెక్టర్ నేను తీసుకొస్తాను, ప్రామిస్ చేస్తాను. ఎక్కడ లేదు ఇలాంటి స్టోరీ అయితే, ఎక్కడ లేదు. దాంట్లో మేనేజర్ డైవర్స్ సో కొత్త అనిపించింది. సో కొత్త అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. అది లైన్ సార్, స్టోరీ సార్ చీరో నమ్మకం ఉందేనా సార్? 100% చూసినా నా సినిమా మాత్రం మామూలుగా లేదు. దీనికన్నా మీ మ్యూజిక్ మాత్రం సార్ ఏమన్నా సార్, మీరు ఇలాంటి ఈ సినిమా వంట పనిచే అయిపోయేంత వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టాయి అన్న. హీరో మాత్రం హీరో అన్న, హీరోయిన్ భరత్ జాగ్రత్త అన్న, హీరోయిన్ మాత్రం సూపర్ అన్న. మీరు ఇలాంటి కాన్సెప్ట్ మీరు నవ్వుతూనే ఉంటారు. సినిమా మాత్రం చాలా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ సినిమా. దీనికన్నా మ్యూజిక్ పాటలు సూపర్ అంటే సూపర్ ఇంకా సార్ డాన్స్ సూపర్ ఉన్నాయి.
సినిమా మొత్తం చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థియేటర్లో. ఇంత ఫన్ ఉందో లాస్ట్ వచ్చేసరికి అంత ఎమోషనల్ ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసి నేనే ఇచ్చేసాను. సో డెఫినెట్గా యూత్ అందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ బాగా నచ్చే మూవీ అవుతుంది. సో ప్లీజ్ డెఫినెట్లీ కొత్త కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయండి అండ్ మా స్లమ్ డాగ్ హస్బెండ్ని మీరు ఆదరించండి. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేస్తే. ఇప్పుడు థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మెయిన్ లీడ్ గా ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంది. సో మొత్తం ఆడియన్స్ లో చూశారు కదా, ఆడియన్స్ లో అవును రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మూవీ కూడా బాగా అందరికి నచ్చుతుంది. సో డెఫినెట్లీ చూడండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా నమ్మాలి. సినిమా అందరికి నచ్చుతుంది, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది. సో ఒకటి పెళ్లి అయిన తర్వాత కాన్సెప్ట్ పెళ్లి, సో ఇవ్వడానికి అయిన కార్యవారి కాన్సెప్ట్. సో చాలా బాగుంది సినిమా. సో ఈ అవకాశం సార్కి థ్యాంక్స్. అంటే బ్రో ఈ అంటే సడన్గా విలన్ క్యారెక్టర్ లాగా ఎండింగ్లు ఇచ్చారు కదా, అంటే ఎలా అనుకోరు ఇలాంటి చూడని వాళ్ళు ఇంకా చూడాలని చూసే బాగుంటుంది. అంటే ట్విస్ట్ లాస్ట్ కదే ట్విస్ట్. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడని తగ్గకుండా. అంటే ఆ టైంలో మీ ఎక్స్పెక్ట్ బాగా పండుంది, అందరూ చూడండి నెక్స్ట్ విలన్ కాల్సి వస్తున్నాయండి. అంటే ఇన్ని రోజులు మనము యాదమరాజు తీసుకోము. ఇప్పుడు చెప్పండి, ఒక విలన్ ఒక కామెడీ ఈ సినిమా ఎట్లా అంటే, మన స్లమ్ డాగ్ అనేది ఏంటంటే ఇన్ని రోజులు ఆ వైష్ణవి బేబీ అయితే ఎట్లా అయితే ఇట్టు కొట్టిందో ఆడ ఇల్లు కూడా ఈ వైష్ణవి అనేది బేబీ అనమాట. డాగ్ లెక్క మస్తు యాక్ట్ చేసింది. ఇన్ని రోజులు ఒక మంచినే నమ్మడం అని కాకుండా కుక్క కాపాడుతుంది, కుక్క కంటే మంచి కంటే కుక్క చాలా నయం అని ఈ సినిమాలో చెప్తుంది. 100% లవ్ ఉంటుంది, నీకు ఎమోషన్ ఉంటుంది, నీకు ఒక సైకో థ్రిల్లర్ లెక్క అన్నీ ఉంటాయి. జోనర్లో ఈ సినిమా బాగుంటుంది. ఇన్ని రోజులు యాదమరాజుని ఒక కామెడియన్ లెక్కనే చూసాము, ఇప్పుడు ఒక విలన్ లెక్క కూడా కొత్తగా విలన్ అంటే ఆ విలన్ కాదు ఒక సైకో లెక్క మంచిగా చూపెట్టారు. 100% చెప్పండి మేడం. నా హస్బెండ్ గురించి చెప్పాలంటే నేను మూవీ అంతా కమెడియన్ లాగానే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ అయితే చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ మీరు తెలుసుకోండి. అందరూ సో ఫుల్ లెంత్ రోల్లో చూసినప్పుడు యాదమరాజు గారు మీకు ఎలా అనిపించింది? అన్నా ఇది స్లమ్ డాగ్ హస్బెండ్స్ మూవీ చూశానన్నా. మూవీ బాగుంది. ఏంటంటే ఇప్పుడు అందులో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండి అన్న. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో మనుషుల కంటే కుక్కలే విశ్వాసం అయినవి అనేది ఈ మూవీ ద్వారా ప్రూవ్ అయిందన్నా. అది మాత్రం ప్రూవ్ అయిందన్న. ఇంకోటి మూవీ మొత్తం మీద ఏంటంటే ప్రణయ్ మనకొండ గారు ఫస్ట్ మూవీ ఇది. మా యాక్టింగ్ బాగుంది. మన హీరో విఎస్ రావు గారి యాక్టింగ్ కూడా బాగుంది. మళ్ళీ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్షన్ అంతా బాగానే ఉంది. చూడొచ్చు అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. చిల్డ్రన్స్కి మాత్రం ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి కూడా చూడొచ్చు. ఒక డిస్కో సాంగ్ ఉంది, ఇంకోటి రెండు రొమాంటిక్ మంచి సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది, ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ఈ మూవీ మొత్తం మీద ఏంటంటే ఒక స్లమ్ డాగ్ హస్బెండ్ అని అంటే అతను కుక్కని మ్యారేజ్ చేసుకుంటాడు. కుక్కని మ్యారేజ్ చేసుకొని దానికి సంబంధించిందే ఈ స్టోరీ మొత్తము. అసలు కుక్కని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దేనికి చేసుకోవాల్సి వచ్చింది, అలాగే ఈ మూవీ కంటెంట్ ఏందనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది అన్న. కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి లేవన్న. ఈ మూవీకి మొత్తం ఏంటంటే అవుట్ ఆఫ్ ఫైవ్ 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అన్న. బాగుంది, చూడొచ్చు. బ్రో ఆ సినిమాలో ఆ బేబీ మోసం చేసింది బ్రో, ఈ సినిమాలో ఈ బేబీ కాపాడింది బ్రో. ఒక్కసారి సినిమా చూడు బ్రో, నీకు కూడా అర్థమవుతుంది బ్రో.